నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఇవాళ మనతో ఉన్న అతిథి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. ఎంపీ గారు నమస్కారం. వెల్కమ్ సార్. నమస్తే ఎంపీ గారు. బాగా హీట్ పెంచేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు నుంచి బీజేపీ, ఇంకొకవైపు నుంచి టీఆర్ఎస్. పాపం కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడుందో కాస్త అర్థం కాని పరిస్థితి అయింది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మునుగోడు ఎన్నిక మన ముందు ఉంది. మునుగోడు ఎన్నికని బీజేపీ ఎలా చూస్తుంది? ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఈ రెండు ఎన్నికలు ప్రత్యేకమైనవి, కానీ మునుగోడు ఎన్నిక ప్రత్యేకమైంది అని అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మునుగోడు ఎన్నికను ఎట్లా చూస్తుంది బీజేపీ? ఫస్ట్, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం వాస్తవమే. అదే రకంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో, సారీ, మీరు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ ఎక్కడో పోయింది అన్నారు. మధ్యలో ఎక్కడ పోలే, రెండింటి బయట రాష్ట్రం బయటికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ అన్న పార్టీ రోజు రోజుకి భారతదేశంలో తగ్గిపోయింది, తెలంగాణలో కూడా తగ్గిపోతుంది. అదే మీరు టీఆర్ఎస్ కలిసి మధ్యలో లేదు, రెండింటి బయట ఉంది. అదే మీరు టీఆర్ఎస్ కలిసి విజయవంతంగా బయటికి పంపించారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్లు గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ రేసులో టీఆర్ఎస్ గత రెండు ఎలక్షన్లలో ముందుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉండే, భవిష్యత్తులో బీజేపీ ఉంటుంది. మేమిద్దరం కలిసి కాంగ్రెస్ని పంపించాము, మేము ఇప్పుడు టీఆర్ఎస్ని పంపిస్తాం. అదే కేసీఆర్ సహకారంతో బీజేపీ కూడా కలిసి కాంగ్రెస్ని పంపించారు, అట్లా అర్థం చేసుకో. కేసీఆర్ సహకారంతో బీజేపీ కాంగ్రెస్ని బయటికి పంపించిందా? బీజేపీ కాంగ్రెస్ని భారతదేశం మొత్తం బయటికి పంపించింది. మీ ఛానల్ తెలుగు ఛానల్ అయినంత మాత్రాన మీరు కూడా తెలుగు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం బయట కూడా ఆలోచన చేయాలి. డెఫినెట్గా భారతీయులు ఫస్ట్, తర్వాత తెలుగు వాళ్ళు. డెఫినెట్గా మేము బయట, రాష్ట్రం బయట, మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ బయటికి పంపించారు. అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో గెలిచిన 18 మందో 21 మందో గెలిస్తే అందరినీ తీసుకుపోయి ఎవరు మర్జ్ చేసుకోమన్నారండి? మేము చెప్పినామా? టీఆర్ఎస్ కూడా మర్జ్ చేసుకున్నాడు, కాంగ్రెస్ క్లోజ్ చేసిండు, అయిపోయింది కదా. మాకు దేశం మొత్తం కాంగ్రెస్ని ఓడిస్తూ ఉన్నాము, కాంగ్రెస్ని ఫినిష్ చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నాము. కానీ మేము కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, కాంగ్రెస్ ముక్త్ భారత్లో ఒక భాగం అంతే. హుజూరాబాద్ రిజల్ట్స్ తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా కాంగ్రెస్ మీద కాకుండా బీజేపీ మీద అటాక్ స్టార్ట్ చేసిన తర్వాత, అప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా వీళ్ళిద్దరు కావాలనే చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ ఊసు లేకుండా చేసే ప్రయత్నం ఒకటి చేయాలని, కేసీఆర్ సహకారంతో బీజేపీ కలిసి వచ్చి వీళ్ళిద్దరు ఒకరికొకరు చేసుకోవాలన్న ప్లాన్లో చేస్తున్న ఇది అని. రేవంత్ రెడ్డికి రానున్న కాలంలో కాబోయే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అలయన్స్ అవుతాయి. ఓ, రానున్న కాలంలో, ఇంతకుముందు కూడా ఒకసారి అయింది, రానున్న కాలంలో కూడా అవుతాయి. ప్రధానమైన మేము పోరాటం చేస్తుంది టీఆర్ఎస్తో, పోరాటం చేసే పార్టీతో కలిసి వెళ్తారా వాళ్ళు? వీళ్ళు టీడీపీతో పోరాటం చేయలేదా? ఓకే, చరిత్రలో తెలుగుదేశానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. అవును, రెండు కలిసి పోరాటం చేయలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేదెవరు? ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పాలి, మాకేం తెలుసు సార్ ఎవరిస్తున్నారు? ఆయన గురుగారు ఇస్తున్నారు. ఎవరు ఆయన గురుగారు? ఆయననే అడిగాను, ఆయన గురుగారు, ఆయన ఒరిజినల్ గురుగారు ఇస్తున్నారు ఆయనకి దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడపాలో. మీరు ప్రస్తావించారు కదా, పేరు కూడా చెప్పండి సార్ ఎవరు. అందుకనే అంటే కాంగ్రెస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు బయటకు పోతున్నారు, రేపు వెంకటరెడ్డి గారు బయటకు పోతారేమో. ఏమో, ఓ, వెంకటరెడ్డి గారు కూడా పోయే అవకాశం ఉందా? వెంకటరెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతున్నది వినుకుంటే నేను ఊహించుకుంటా ఉన్నాను. వేరే 3-4 నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ బయటికి పోయే దారి ఎత్తుకుంటున్నట్టున్నారు. ఆ నేపథ్యంలోనే అమిత్ షాని కలిసినట్టు అర్థం చేసుకోవాలా మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు మీట్? మీ ఇష్టం, మీరు అట్లా అర్థం చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు. అంటే మీ పార్టీలోకే వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ సంతోషం, ఆహ్వానిస్తాం. మంచి నాయకులు వెంకటరెడ్డి గారు, మంచి మనిషి. అది ఎప్పుడు జరగవచ్చు సుమారుగా? ఈ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అనుకోవాలా, ఎన్నిక తర్వాత అనుకోవాలా? వీళ్ళ వెయిట్ అండ్ వాచ్. భవిష్యవాణి బాగా చెప్తున్నారు సార్. వెయిట్ అండ్ వాచ్. ఓకే ఓకే, దాన్ని మునుగోడు ఉప ఎన్నికను ఎట్లా చూస్తున్నారు? మునుగోడులో భారతీయ జనతా పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. అక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ గెలవడాన్ని ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రాధాన్యాంశంగా తీసుకుంటుంది రాజకీయ పార్టీకి? అది కూడా 14 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఏ ఎన్నికైనా ఇంపార్టెంటే. అది సీరియస్గానే తీసుకుంటాము, అక్కడ గెలుస్తాం కూడా.
కానీ హుజూరాబాద్ దుబ్బాకతో పోల్చినప్పుడు ఇప్పుడు వస్తున్న మునుగోడు ఉప ఎన్నిక చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికను చూశారు ప్రజలు. ఈటల రాజేందర్ విషయంలో జరిగినటువంటిది ఆత్మగౌరవం అని ఈటల రాజేందర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి పోరాడినటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ కోసం బీజేపీని గెలిపించారు. అక్కడ 0.95% ఉన్న బీజేపీ ఓటింగ్ 51%కి పోయిందంటే కారణం ఈటల రాజేందర్. అది మీరు ఒప్పుకోవాలి, మిగతా వాళ్ళందరూ ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను. బీజేపీ కారణం అంటారా? భారతీయ జనతా పార్టీ పరిస్థితి దేశంలో ఏముంది? ఓకే, తెలంగాణ ప్రజలు ఏం వేరే ప్రజలు కాదు, భారతదేశ ప్రజలే. అవకాశం వచ్చి పార్టీలో బలమైన అభ్యర్థి మంచి అభ్యర్థి ఉంటే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీనే ఇష్టపడతారు. అభ్యర్థి బలంగా లేకపోతే అప్పుడు ఆల్టర్నేట్ ఆలోచన చేస్తారు. ఎక్కడైనా అభ్యర్థి బాగుంటే ఓకే గెలవటం. సో అభ్యర్థులు బాగలేని వాళ్ళని పెట్టబట్టే మీరు ఒక్క సీటు గెలిచారు 2018లో. అభ్యర్థులు బాగలేని వాళ్ళని పెట్టబట్టి మాకు 107 జాగాలు డిపాజిట్లు పోయినాయి. మేమే చెప్తున్నాం, నేను చెప్పేది మీరు చెప్పేది ఏంది? అది గూగుల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. అభ్యర్థులు బాగాలేకనే ఓడిపోయినాము. అభ్యర్థులు కొంచెం బాగుంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, గెలిచే పరిస్థితి లేకుండే. ఓకే, అభ్యర్థులు బాగున్న చోట గెలిచినాము. ఇప్పుడు నా దగ్గర అన్ని 88 డిపాజిట్లు పోయినాయి అసెంబ్లీలో. పార్లమెంట్ గెలుస్తాం, గెలిచాము, పెద్ద మెజార్టీతో గెలిచాము. ఈసారి అసెంబ్లీలో అన్నీ గెలుస్తాం. అంటే అభ్యర్థులను రెడీ చేసుకోవాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పని కేవలం అభ్యర్థులను తయారు చేసుకోవాలి, మంచి అభ్యర్థుల్ని. మళ్ళీ అక్కడ స్కామ్ వేసి ఇక్కడ స్కామ్ చేసినట్టు పట్టుకొచ్చి మళ్ళీ అభ్యర్థి చేసుడు కాదు. మంచి అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్నోడిని, ప్రజల మీద కొంచెం చిత్తశుద్ధి ఉన్నోడిని, పని మీద చిత్తశుద్ధి ఉన్నోడిని, సో సేవాభావం ఉన్నోడిని, ఒక మంచి ప్రొఫెషనల్ని. అదేదో మీరు తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళని, అలాంటి మంచి వాళ్ళని ఎత్తుక్కుని తెచ్చుకోవచ్చు కదా. పక్క పార్టీలో ఉన్న వాళ్ళని తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం? పక్క పార్టీలో మంచివాడు ఉంటాడు, ఫ్రెషర్ మంచివాడు ఉంటాడు. నా లెక్క ప్రకారం కాంబినేషన్ కూడా నడుస్తుంది. అభ్యర్థి మంచివాడే ఉండాలి. ఎలా మంచి బీజేపీ పార్టీలో చేరే వాళ్ళందరూ ఎలా మంచివాళ్ళని చేర్చుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ఒక వీడియో చూపిస్తూ బీజేపీలో చేరిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నారని చెప్పి ఒక కామెంట్ చేస్తూ వచ్చారు ఆయన. వాళ్ళు ఎట్లా మంచి అవుతారు? మా బీజేపీకి రాకముందేమో ఈడీ రైట్సో లేకపోతే ఇంకా ఏదో కేంద్ర దర్యాప్తు సంస్థలో వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి రైట్స్ చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళని బీజేపీలో చేర్చుకుంటారు, వాళ్ళు మంచి అని ఎట్లా చెప్తారు? మేము స్కూల్లో చదివేటప్పుడు మా దోస్తులు కొందరు చదవకపోవు, వాళ్ళ అమ్మ నాయన పొరగాళ్ళని తీసుకుపోయి విజ్ఞానం లేచేవాళ్ళు, బెత్తం పెట్టుకొని బాగా చదివించి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కదా, అదే స్టూడెంట్ కదా, వాడు బాగా చదవకపోతుండే. ఆయన విజ్ఞాన రతయ్య గారి దగ్గరికి పోతే మంచి పాస్ మార్కులతో పాస్ అవుతుండే. ఎట్లయితుండే? భారతీయ జనతా పార్టీ అన్నది మాకు ఐడియాలజీ ఉన్నది, మేము అవినీతికి దూరం ఉంటాం, వచ్చినోడు నేర్చుకుంటాడు, ఆ సిస్టంలో ఉంటాడు, లేకపోతే పార్టీ తరిమేస్తుంది. అదొక సిస్టమ్ మీద నడిచే పార్టీ, ఇది విచలవిడిగా నడిచే పార్టీ కాదు. సో అలాంటి ఉతుకుడు కార్యక్రమం బీజేపీలో జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత ఉతికి నిర్మా పౌడర్తో ఉతికి పరిశుద్ధులు చేస్తున్నారు. నేను చెప్పినా కదండి, రతయ్య గారు ఏం చేస్తుండే విజ్ఞానంలో? ఓకే, ఏం చేస్తుండే? ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుందండి, మా ఇన్స్టిట్యూషన్కి మా సిస్టమ్ ఉంటుంది. వచ్చినోడిని శుద్ధి చేస్తామంటే, కొంచెం అశుద్ధిగా ఉన్నోడిని శుద్ధి చేస్తాం, తప్పేముందండి? భారతీయుడు మంచిదే కదా. కేసీఆర్ అన్నారు కొద్దిసేపటి కిందట, ఆయన మాట్లాడారు మునుగోడు సభలో, ఈ ఉప ఎన్నిక రావాల్సింది కాదు, కావాలనే ఉప ఎన్నిక తీసుకొచ్చింది బీజేపీ, కావాలనే తీసుకొచ్చారు బీజేపీ నాయకులు అని. ఎందుకు? ఇప్పుడు నేను ఊరికే 2004 నుంచి 14 దాకా ఊరికే రిజైన్ చేసి ఎన్నిక ఈయన చేస్తే తప్పు, కాంగ్రెస్ వాడు చేస్తే ఈయన చేస్తే ఒప్పు, కాంగ్రెస్ వాడు చేస్తే తప్ప. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతలేదు అన్నాడు, నా రాజీనామాతోటి డెవలప్మెంట్ అవుతుంది అన్నాడు. ఆయన ఒక నమ్మకంతో రాజీనామా చేసి వచ్చిండు. ఆయన నమ్మకం ఆయనది, కేసీఆర్ రిజైన్ చేయలేదు, 10 సార్లు రిజైన్ చేశారు. డెవలప్ అవ్వాలంటే మరి అధికార పార్టీలో కదా చేరాల్సింది. మేము అధికారంలో లేవా? మీరు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో కాదు కదా. మీరు కూడా వస్తాం, మేమే వస్తాం. కేంద్రం నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చే నిధులు అండి. ఈడ 3.5 సంవత్సరాలు చూసుకున్నాడు, అవుతలేదు. బీజేపీలోకి వచ్చిండు, నా మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి అవుతుంది, మునుగోడు అవుతుంది, తెలంగాణ మొత్తం అవుతుంది అని వచ్చిండు. తప్పేముందండి, వెయిట్ చేసే వచ్చిండు కదా. మునుగోడు ఇలా కేసీఆర్ ఏమన్నా ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు అక్కడ మునుగోడులో సభ అయిపోయినట్టుంది కదా. హామీలేమి ఇవ్వలేదు. కాకపోతే అమిత్ షా, నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్నటువంటి
విచ్ఛిన్న ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణలో నేను రానివ్వను, దానికి వ్యతిరేకంగా మీరంతా ఓటేయాలి. కరోనా నరేంద్ర మోడీ రప్పించింది కాదు కదా సార్? అరే ఈయన రాని అన్నాడు సార్. నరేంద్ర మోడీ అనలే, నరేంద్ర మోడీకి రప్పించింది కాదు, ఆప్తా అనలేదు. వస్తే బ్రహ్మాండంగా అందరికీ 130 కోట్ల భారతీయులకి టీకాలు ఇప్పించిన, ఫాస్టెస్ట్ ప్రపంచంలో టీకాలు ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీది. డెఫినెట్గా ఈయననైతే తెలంగాణ బార్డర్ లోపలికి కరోనా రాని అని అన్నాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టి రాని అని చెప్పిండు. ఈయన మస్తు చెప్తాడు కేసీఆర్. నల్గొండకి సంబంధించి వాటర్ సమస్యని పరిష్కరించకుండా, లేకపోతే కృష్ణా జలాల విషయంలో పరిష్కరించకుండా కేంద్రం రెండు రాష్ట్రాలు విభజన తర్వాత రెండు రాష్ట్రాల సమస్యలు వాటర్కి సంబంధించి పరిష్కరించకుండా అమిత్ షా రేపు మునుగోడు ఎట్లొస్తాడు? నల్గొండ జిల్లాకి కంప్లీట్గా ఫ్లోరైడ్ సమస్యను తొలగించింది మేము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందిస్తుంది మేము వచ్చి అడగచ్చు. అమిత్ షా కనీసం ఆ సమస్యనే పరిష్కరించలేదు, ఎట్లొస్తాడని అడుగుతున్నాడు కేసీఆర్. వస్తాడు, ఈయన ఎట్లా పోయిండో ఆయన కూడా అట్లనే వస్తాడు. ఈయన ఎట్ట సభ చేసిండో ఆయన కూడా దానికంటే పెద్ద సభ చేస్తాడు. ఈయన ఇంతకుముందు అక్కడ ఎన్నికలు 2014లో గెలిచిండా మునుగోడు? గెలిచి ఉంటాడు 14, ఐఎమ్ నాట్ అవేర్. రాజకీయ పార్టీలు మేము దేశం మొత్తంలో ఎట్లా గెలిచినా మునుగోడు కూడా అట్లనే గెలుస్తాం. ఈయన ఎవరండి అడుగుతుంది? ప్రజల నిర్ణేతలు. అంటే అదే ప్రజలకే చెప్పాలి కదా, ఏం చేశామో ఏం చేయబోతామో చెప్పాలి కదా. ఏం చేశామని చెప్పడానికి ఏముంది బీజేపీ దగ్గర అని అంటారు. ఈయన మీటింగ్ పోతే కదండి, ఈయన మీటింగ్కి పోతే ట్రిబ్యునల్ మీటింగ్ పిలిచినప్పుడు మీటింగే ఓడిన మందుదాయి వండుకుంటాడు ఫార్మ్ హౌస్లో. ఈయన వచ్చి మా ఇక్కడ ప్రశ్నలు అడిగితే ఎట్లా? వాళ్ళు మీటింగ్ ట్రిబ్యునల్ మీటింగ్లు పెడితే ఈయన పోనే పోడు. ఓ 10 మీటింగ్లు పెడితే 9 మీటింగ్లకు పోడు. రాష్ట్ర సమస్యల మీద నీతి ఆయోగ్ మీటింగ్ పెడితే పోడు. నీకు ఎందుకే 28 మంది పోతావు? 28 రాష్ట్రాలలో 27 మంది పోతారు, నువ్వు కూడా పోరాదు? ఎందుకు అక్కడికి వెళ్ళి పల్లీలు పుట్నాలు తినడానికి పోవాలందరూ పల్లీలు తింటుంది పోతున్నారా? నువ్వు ఒకడే ఉన్నావా ముఖ్యమంత్రివి? నువ్వు ఒకడే ఉన్నావా? నీకంటే 30 మార్గాల్లో ఉన్నారు. ఇవ్వరు లిల్లిపుట్ ఈయన 10 జిల్లాలని 33 జిల్లాలు చేసుకొని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నా ఆయన? వేరే వాళ్ళ పని లేదా? మునుగోడులో బీజేపీని ఎందుకు గెలిపించాలి ప్రజలు? నరేంద్ర మోదీ నాయకత్వాన్ని భారత తెలంగాణలో బలోపేతం చేస్తానికి, నల్గొండ జిల్లాలో బలోపేతం చేస్తానికి గెలిపియాలి. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి గెలిపియాలి. తెలంగాణకి నల్గొండ జిల్లాకి ఏం చేసిందని గెలిపించాలి అని అడుగుతుంది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మీటింగ్ పెట్టి. ప్రజలు నిర్ణయిస్తారండి ఏం చేసిండ్రో తెలంగాణకి, ఏం చేసిండ్రో 125,000. ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 100,000 కుటుంబాలకు రైతు బంధు అందిస్తున్నాం, బీజేపీ ఏం చేస్తుంది? హుజరాబాద్లో కూడా అందించండి 60,000 కుటుంబాలకి, దుబ్బాకలో కూడా అందిస్తున్నాడు 60,000 కుటుంబాలకి. సుమారు 66 లక్షల రైతు బంధు రైతులు బెనిఫిషరీస్ ఉన్నారు ఆ స్కీమ్లో. 66 లక్షలు మీకు అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్ 30-40 తీసేయండి. ఆల్మోస్ట్ 80,000 ప్రతి నియోజకవర్గంలో ఉంటారు రూరల్ సెగ్మెంట్స్లో. ఇక నువ్వు రైతు బంధు ఇస్తుంటే ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం వరదలు వచ్చి మొత్తం పంట అంతా మునిగిపోయింది, రైతు బంధేనా? మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నాయి, రైతు బంధేనా? పంటకు జబ్బు వచ్చి అనేక సంవత్సరాల నుంచి రైతులు నష్టపోతూ ఉన్నారు, రైతు బంధేనా? ఫర్టిలైజర్లు, యూరియాలు, పొటాషులు, మటాషులు ఫ్రీగా ఇస్తాను, రైతు బంధేనా? ఏమైనా బోనస్ ఇచ్చినావా? దానికి కూడా రైతు బంధేనా? ఇప్పుడు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం రైతాంగాన్ని మొత్తం వడ్లకి వరికి షిఫ్ట్ కమ్మని చెప్పినావు. మొత్తం నేను ఒక్కడనే కొంటున్నాను అబద్ధం చెప్పినావు. ఇవాళ ఎఫ్సిఐ కాలం మీద పడుతున్నావు. ఇలా వడ్ల పంచాయతీ మొన్న రైస్ మిల్లర్లు అందరూ వచ్చినప్పుడు తెలంగాణ మీద ప్రేమతోటి మళ్ళీ కొనుగోలు మొదలుపెట్టారు. ఈయన అన్ని బ్లాక్ మార్కెట్లు, స్మగ్లింగ్లు చేసుకుంటూ ఉంటాయి. అయినా కూడా తెలంగాణ రైతుల మీద ప్రేమతోటి మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది. ఇప్పుడు కేంద్రం ఒడ్లుగా ఉంటుందా తెలంగాణ నుంచి? ఆపింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కదా, స్టార్ట్ చేసినామని చెప్పారు కదా మధ్యలో. అన్ని అవకతవకలు ఉన్నాయి అని 2-6 నెలలు వెయిట్ చేశారు నోటీసులు ఇచ్చి. ఏం యాక్షన్ తీసుకోకపోతే ఆపుతున్నాం అన్నారు. మళ్ళీ ఏదో మేము కేసులు బుక్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినామని చెప్పి మొత్తం రైస్ మిల్లర్లు అందరూ వచ్చిండ్రు. ప్రభుత్వం ఏదో చిట్టి రాసింది. వీళ్ళేమి పక్కా దాని మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోకుండా కూడా రైతాంగం మీద ప్రేమతోటి మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రీస్టార్ట్ చేసింది. ఉచితాల పేరుతో ఉచితాలు ఇవ్వద్దు, లేకపోతే ఉచితాలు ఇవ్వడం వల్ల దేశం నాశనం అయిపోతుంది అనేటువంటి పేరుతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధును కూడా ఇవ్వకుండా చేసే ప్రయత్నం ఒకటి చేస్తుంది, జాగ్రత్త గుర్తుంచుకోండి అని అంటున్నారు కేసీఆర్. ఎందుకు
ఉచితాలని లేకపోతే ప్రజలకి ఇచ్చేటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి సంక్షేమాన్ని ఎక్కడ ప్రయత్నం చేసిండు ఎక్కడ అన్నాడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ అన్నాడు అన్నారు కదా హర్యానాలో అన్నారు కదా ఏమని ఉచితాల పేరుతోటి రాజకీయ నాయకులు వచ్చి మొత్తం నాశనం చేస్తున్నారు దేశాన్ని దేశ జీడిపి పడిపోతుంది రైతు బంధు గురించి అన్నాడు ఆయననే ఇస్తున్నాడు కిసాన్ సమ్మాన్ నిధి అంటే అలాంటి పథకాల గురించి అని అంటున్నారు దానికి ఒక లిమిట్ ఉంటది ఓకే ఇప్పుడు మేమే రేషన్ ఇస్తలేమా గత 2 సంవత్సరాల పై నుంచి కోవిడ్ వచ్చినప్పటి నుంచి గరీబులకి కోట్లాది మంది భారతీయులకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాము ఏం అవసరం లేదు దేంతో ఎకానమీ ఇబ్బందిలో పడుతుంది దేంతో పడదు ఏది మోస్ట్ వాంటెడ్ స్కీము అవన్నీ ప్లానింగ్ ఉండాల అంటే ఓట్ల కోసం ఉచితం ఇవ్వడం తప్పు దాని అర్థం అది విద్య వైద్యం ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీన్ని వ్యతిరేకించారు ఈవెన్ తమిళనాడు నుంచి ఒక ఆర్థిక మంత్రి కూడా వ్యతిరేకించారు దీన్ని నరేంద్ర మోడీ ఇట్లా మాట్లాడడం లేకపోతే సుప్రీంకోర్టు అలాంటి ప్రయత్నాలు చేసి ఒకటి ముందుకు రావడం కూడా ఇది కరెక్ట్ కాదు ప్రజల సంక్షేమం ఇచ్చి ప్రజలకి అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రజలకు సంక్షేమం ఇవ్వడం ఎందుకు వీళ్ళు సంక్షేమం మీద పడుతున్నారు ఎన్పిఎల్ పేరు మీద కార్పొరేట్లకు ఏమో లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు ప్రజల మీద పడుతున్నారు ఎవరు మాఫీ చేశారంటే ఎవరు మాఫీ చేశారు రైట్ ఆఫ్కి వేవ్ ఆఫ్కి తేడా కదా అదే చెప్తున్నారు రైట్ ఆఫ్ చేయడం అంటేనే కార్పొరేట్లకు ఏమో దోచిపెట్టి కార్పొరేట్ రైట్ ఆఫ్ చేసుడు దోచిపెట్టుడు కాదు రైట్ ఆఫ్ చేసుడు వేవ్ ఆఫ్ చేసినట్టు కాదు రైట్ ఆఫ్ ఇస్ నాట్ వదిలేసినట్టు కాదు అది అది తెలియనోడు అనపడగాడు ఉంటే అనిపోయి చదువుకోమని దాని మీదే కదా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అనపడగాళ్ళు వస్తుంటారండి ప్రజల్ని మభ్యపెట్టించడానికి అంటారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఉచితాలు అనేటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదు యువత ఆలోచించాలి అని చెప్పడం అంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు ఇప్పుడు అయిపోయినాయి అది అవసరం ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఈ రాష్ట్రంలో లేదు అవి సహాయం చేసినట్టు కాదా మేమేము ఉచితాల కంటే ఒక పర్టికులర్ హెల్త్ ఎడ్యుకేషను ఫుడ్ సెక్యూరిటీ దీస్ ఆర్ ఫ్యూ ఎసెన్షియల్స్ దీనికోసము వేరు ఓట్ల కోసము ల్యాప్టాప్లు ఇచ్చుడు మోటార్ సైకిల్ ఇచ్చుడు ఇవి వేరు సో దేర్ ఈస్ డిఫరెన్స్ అది మీరేగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మోటార్ సైకిల్ మళ్ళీ ఇస్తాం వరదలకు కొట్టుకుపోయినవని మీరేగా చేసినట్టున్నారు ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్కీమ్స్ ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇంటికి హౌసింగ్కి ఇస్తున్నాడు ఉచితంగానే ఇస్తున్నారు కదా ఓ ప్రణాళిక మళ్ళీ అందులో కరప్షన్ ఉండదు అవినీతి లేకుండా పనిచేసుకోవాలి సో మునుగోడులో ఇది ఇవన్నీ కారణాలతోటి బీజేపీ గెలుస్తుంది అడ మునుగోడులో ఇవన్నీ కారణాలు మునుగోడులో గెలుస్తుంది మై డియర్ తెలంగాణలో గెలుస్తుంది 4 రోజుల ఆంధ్రాలో కూడా గెలుస్తుంది విన్నారా ఇలా ఆంధ్ర రాష్ట్రాన్ని అటు ఫ్రీలు ఇచ్చి ఇటు ఫ్రీలు ఇచ్చి ఆర్థిక పరిస్థితి ఏందో ఆంధ్ర ప్రజలకు తెలుసు కేసీఆర్ ప్రత్యేకంగా కంకణం కట్టుకుని ఒక 5-6 నెలల నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ చేతుల్లో నుంచి మళ్ళీ బీజేపీ గెలుస్తుందని ఎట్లా అంటారు పాకిస్తాన్ బార్డర్ మీదకి వెళ్ళా చైనా బార్డర్ మీదకి వెళ్ళా కేసీఆర్ బీజేపీ ఈ దేశంలో చేస్తున్నటువంటి బీజేపీ అవలంబించే విధానాల వల్ల దేశం నాశనం అవుతుంది రూపాయి వాల్యూ పడిపోయింది ఫామ్ హౌస్లకెళ్ళి బయటకు వెళ్ళింది జీడీపీ పెరిగింది లేదు దేశ ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కేసీఆర్ అంటే అదేం గీతోపదేశం కేసీఆర్ అంటున్నారు లయర్ ఈజ్ ఎ లయర్ మరి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దేశ ప్రజల తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది డబ్బులు అన్నప్పుడు తక్కువ ఉంది ఎక్కువ లేదు తక్కువ ఉంది నా వీడియోలు ప్రీవియస్ వీడియోలు తీసుకొని చూడండి 10th place ఉంది తలసరి ఆదాయం గతంలో ఎప్పుడో 30 ఏళ్ల కిందట చైనాతో పోటీ పడినటువంటి మనం ఈరోజు చైనాతో పోటీ పడలేకపోతున్నాం అంటే దానికి కారణం బీజేపీ పోటీ మరి రూపాయి వాల్యూ విషయంలో ఎందుకు ఇంత క్షీణత దశకు చేరుకున్నాం అని అంటే సార్ ఇవాళ టుడేస్ ఎకానమీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ వీఆర్ గ్రోయింగ్ ఫర్దర్ స్ట్రాంగర్ రూపాయి వాల్యూ కంపేర్ టు డాలర్ హ్యాస్ మెనీ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆయిల్ ప్రైస్తో లింక్ ఉంటుంది చాలా విషయాలతో లింక్ ఉంటుంది దానికి దీనికి సంబంధం టుడేస్ ఎకానమీ ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్లో కూడా దేశాలు అన్నీ మునిగిపోయినాయి యూరోపియన్ దేశాలు మునిగిపోయినాయి మనం బ్రహ్మాండంగా బయటపడ్డాం కదా ఓకే వితౌట్ మచ్ ఆఫ్ అన్ ఎకనామికల్ ఇంపాక్ట్
సార్, గుజరాత్లో మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఆగస్టు 15th జరిగిన ఆ బిల్గిస్ బానో అత్యాచార నిందితుల వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు బీజేపీ వాళ్ళని విడుదల చేయాలా లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా తీర్మానం చేసి అలాంటి వ్యక్తుల్ని విడుదల చేయాలని రాజ్యాంగం ఎందుకంటే నేను ప్లీజ్ ప్లీజ్ ఒక్క మాట ఇక్కడ ఒక దేశంలో జాతీయ సర్వీసులో పనిచేస్తున్నటువంటి స్మిత సబర్వాల్ కూడా వారు కూడా ఒక కామెంట్ అన్నారు, ఈ స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నాననే నమ్మకం తనకు కలగట్లేదంట. ఇలాంటి కామెంట్ చేశారు. Nobody is stopping her. అంటే మీరు కల్పించలేకపోయారు అనేది కదా అక్కడ. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెకి ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే ఆమె దేశం వదిలిపోవచ్చు. మరి వారిని విడుదల చేయడానికి ఎట్లా సమర్థించుకుంటుంది బీజేపీ? అరే ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి, రాజ్యాంగం హక్కు ఇచ్చింది, 20 సంవత్సరాలు టాలెట్ 20 ఇయర్స్ దాటింది, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇఫ్ షీ హ్యాస్ అ ప్రాబ్లమ్ షీ డీల్ విత్ హర్ సెల్ఫ్, షీల్ డీల్ హర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ మై ప్రాబ్లమ్. ఇలాంటి వాటిని చూపిస్తూ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ లేకపోతే కేటీఆర్ బీజేపీ చేసేటువంటి కార్యక్రమాలు ఇవి అన్నప్పుడు ప్రజలు ఎందుకు నమ్మకూడదు? అది ప్రజలు ఇష్టం అండి. నేను అదే అంటున్నా, ప్రజలు ఎందుకు నమ్మకూడదు ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది? గుజరాత్లో గోద్రా అల్లర్ల తర్వాత జరిగినటువంటి ఫస్ట్ వామన్రావు దంపతులు చంపినోడిని లోపలేమనండి, 5-6 రేపులైనాయి ఎక్కువైనాయి లాస్ట్ 3 మంత్స్లో హైదరాబాద్లో, వాటి గురించి ఆలోచించామనండి ఈ ముఖ్యమంత్రిని. గుజరాత్లో ఏమైంది, కాశ్మీర్లో ఏమైంది, పంజాబ్లో ఏమైంది, అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఈ మహానుభావుడిని ఇక్కడ తెలంగాణలో ఇక్కడ సోయి పెట్టమని చెప్పండి. అంటే రేపిస్టుల్ని రేప్ చేసి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు లేకపోతే మర్డర్ చేసి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి బీజేపీ ఎమ్మెల్యేలు సర్టిఫికెట్లు ఎట్లా ఇస్తారు? వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మీకు మీది ఏ మీ భావం ఏందో మీరు చెప్పుకోవచ్చు. మీరెవరండి క్వశ్చన్ చేస్తానికి? హూ ఆర్ యూ టు క్వశ్చన్? అంటే అలాంటి వ్యక్తుల్ని మంచోళ్ళు అంటే సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇస్తూ ఉంటే జనాలు చూస్తూ ఊరుకుండాలి. జనాలు చూసి జనాలు రియాక్ట్ అవుతారు. మీరెందుకు, మీకెందుకు బీపీ పెరుగుతుంది? కామెంట్ చేయడం అంటే సమర్థిస్తున్నట్టు. ఎందుకని? స్మితా సబర్వాల్ ఒక బ్యూరోక్రాట్ కామెంట్ చేసింది, నేను అక్కడ ఆమిర్ ఖాన్ కామెంట్ చేసిండు, ఇంకొకటి ఇంకో కామెంట్ చేసిండు. ఎవరు ఇష్టం, ప్రజలు రియాక్ట్ అయ్యే టైం వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకసారి మనం మునుగోడుకి మళ్ళీ వెళ్తే, రేపు మునుగోడుకు వస్తున్న అమిత్ షా రామోజీరావుని కలవడం వెనక ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? అమిత్ షా గారు రామోజీరావు గారు ఇంతకుముందు కూడా కలిసిండ్రు. అంతేనా? ఇంతకుముందు కలిసినట్టే కలుస్తున్నారు అని అనుకోవాలనా? వేరే రాజకీయ అంశాలు లేకపోతే వేరే ఇంకేమన్నా ఆస్పెక్ట్స్ అందులో ఉండవు అని అనుకోవాలా ప్రజలు కూడా? మనమేం గెస్ట్ చేయలేము. నేను ఒక ఎంపీగా నేను గెస్ట్ చేయలేను. నేను ఇట్ కుడ్ బి కరెక్టెస్ ఇవాల్. మొన్న ఆయన రామోజీరావు గారినే కాదు, మొన్న మెడల్స్ గెలిచిన వాళ్ళని కూడా గెలుస్తున్నాడు, వేరే సెలబ్రిటీలు కూడా కలుస్తున్నాడు. మీకు రామోజీరావు గారు ఒకటే ఎందుకు కనబడుతున్నారు? అమరావతిలో బీజేపీ పాదయాత్ర చేసిందంటే త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ లేకపోతే ఈ రంగారెడ్డి ఈ జిల్లా పరిధిలో ఉండేటువంటి కొంతమంది సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాలి, చేస్తారన్న ఉద్దేశంతోనే బీజేపీ ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ పాదయాత్ర చేస్తుంది. మేము భారతీయ జనతా పార్టీలో మేము కులాలని నమ్మము, మేము నమ్మము. దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ మేబీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కోసమే పాదయాత్ర చేస్తారు, ఓ కులం కోసం పాదయాత్ర చేయరు. మేము కులాలు మా పార్టీలో ది డోంట్ ఎగ్జిస్ట్. సో మీ పాదయాత్ర లేకపోతే మీ ప్రయత్నాలు తెలంగాణలో గెలిచేందుకు సెటిలర్స్ ఓట్లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో? తెలంగాణలో నివసించే ప్రతి మనిషి యొక్క ఓటు కోసం మేము కష్టపడతాము. ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ ఒక్క ఓటు అయినా కష్టపడతాం. కానీ మీరు పాదయాత్ర ఇంతకు ముందంతా రాజధాని ఇష్యూని అంత సీరియస్గా పట్టించుకొని కేంద్రం ఇప్పుడు పాదయాత్ర చేస్తూ తర్వాత మొన్న మధ్య కాలంలో సదరన్ జోనల్ కౌన్సిల్లోకి వచ్చినటువంటి అమిత్ షా గారు కూడా అక్కడి నుంచి బీజేపీని ఆదేశిస్తే వాళ్ళు వచ్చి పాదయాత్రలో కొనసాగారని అంటే
అంటే కేవలం ఓట్ల కోసం తెలంగాణలో గెలవాలన్న ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి ఎత్తుగడ ఒకటి వేస్తుంది అనేది దాని సారాంశం. అది మీకు ఉండొచ్చు సారాంశం, నాకు కాదు. నేను అట్లా చూడను దాన్ని. ఇట్స్ మీ పర్సనల్ విషయానికి వద్దాం. మీరు ఈసారి ఎంపీగానే పోటీ చేస్తారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలో ఉన్న మంత్రి కావాలన్న కోరిక ఉందా అరవింద్ గారికి? నాకు మా నాయకత్వం ఏం చేయమంటే చేస్తాం, ఎమ్మెల్యే చేయమంటే చేస్తాము, ఎంపీ చేయమంటే చేస్తాము. నాన్నగారి విషయానికి వస్తే సార్, నాన్నగారు ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉండి మీకు సపోర్ట్ ఉంటారా, లేకపోతే నాన్నగారుగా ఉంటూ మీకు సలహాలు ఇస్తుంటారన్న మీ పార్టీలోకి వస్తే? నాన్నగారు యాక్టివ్గా ఉన్నప్పుడు మేము నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మా నాన్నగారు ఏమి ఉండాలనుకున్నా మేము స్వాగతిస్తాం. మీకు ప్రత్యేకంగా కోరికలు ఏం లేవా? కొంతమందికి ఉంటుంటాయి కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాలా రాష్ట్రంలో. మోడీ గారు అంటే పిచ్చి కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన, నేను మోడీ గారిని బలపరచడానికి నేను ఏమన్నా చేస్తాను. ఓకే, వాళ్ళు ఏం చేయమంటే చేస్తా. బలపరచాలంటే పార్లమెంట్లో ఉండాలనుకుంటున్నారా, అసెంబ్లీలో ఉండాలనుకుంటున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. నా పర్సనల్ చాయిస్ పార్లమెంటు. ఓకే, నేషనల్ పాలిటిక్స్. మోడీ గారిని బీజేపీని ఎక్కడ వీలైతే అక్కడ బలపరచడం అన్నది నా కోరిక. ఎంపీ గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఇంకొక ఇదేంటంటే, చంద్రబాబు గారు మొన్న ఏంటిది ఆజాదీగా అమృత్ మహోత్సవ్ దీంట్లో భాగంగా ఆ రోజు మోడీ గారు అందరిని పిలిచినప్పుడు వెళ్ళారు. అక్కడ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఈసారి మళ్ళీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందేమో అని. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే టీడీపీ బీజేపీతో పెట్టుకోవాలని? అదే, ఏదైనా అంతే కదా. బాబు గారు కోరిక, బాబు గారికి ఉందే మా కోరిక. ఐ కెన్ హౌ కెన్ ఐ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్. బీజేపీకి అలాంటి అవసరం ఏమీ లేదా తెలంగాణలో కానీ? మాకు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలుస్తానంటే మేము స్వాగతిస్తామండి. మేము ఎందుకు వద్దంటామండి? ఇప్పుడు ఆయననే పోయింది కదా పంచాయతీ. మీరు పిలిస్తే కదా వెళ్ళారు, అందరినీ పిలిచారు కదా. లేదండి, ఈ ప్రోగ్రామ్ అంటలేను. ఎన్డీఏ నుంచి బయటికి ఆయననే పోయింది కదా పంచాయతీ పెట్టుకొని, మేము పంపించలేదు కదా. ఇప్పుడు ఆయన వస్తా అంటే మా నాయకత్వం నిర్ణయం చేస్తుంది ఏం చేయాలను. కీలకమైన ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అనేది చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతూ వస్తుంది, అందరూ ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి. ఒకవేళ నిజంగా కేసీఆర్ దిగిపోతే, లేకపోతే కేసీఆర్ను దింపేసి ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ జరుగుతున్న క్రమంలో ఈటెల రాజేందర్ గారి పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఆయనేనా ముఖ్యమంత్రి? నాకు తెలియదు ఎవరి పేరు ప్రచారంగా ఉందో. నేను ఒకటే చెప్తా, తెలంగాణ ప్రజలకు కానీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ, ఎవరు అభ్యర్థి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఎవరు అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ఇవన్నీ మనకు అనవసరం. మనం కాషాయ జెండా కింద పనిచేద్దాం, నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేద్దాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసేది, ముఖ్యమంత్రులను సెలెక్ట్ చేసేది నరేంద్ర మోడీ ఆయన టీము. అలాగే వదిలే ఎవరు చేసే పని అలాగే వదిలేద్దాం. మనం బుర్ర పాలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము ఒకటి నమ్ముతాము, ఒక సిద్ధాంతం నమ్ముతాము, బీజేపీ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ప్రజలకి అవినీతి ఉండదు, ప్లస్ మంచి మంచి స్కీమ్స్ దేనివల్ల అయితే నరేంద్ర మోడీ గారు పాపులరో అవన్నీ కూడా తెలంగాణ ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి మనం దానికోసం పనిచేద్దాం. ఇవన్నీ పనికిమాలిన క్వశ్చన్లన్నీ వదిలేసుకొని వీ విల్ ఓన్లీ వర్క్ ఫర్ లోటస్. కానీ గ్రూపులు ఉండడం వల్లే ఒక వ్యక్తిని నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారేమో. గ్రూపులు ఉంటే అనేది అంత బలమైన పార్టీ, ఎందరు అభ్యర్థులు ఉంటే అంత బలమైన పార్టీ, ఎంత కాంపిటీషన్ ఉంటే, ఎంత పంచాయతీ ఎక్కువ ఉంటే పార్టీ అంత బలంగా పెరుగుతున్నట్టు సంతోషపడాల్సిన విషయం. ఓకే, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న విజయశాంతి గారు ఎందుకు మొన్న ఈ మధ్య కాలంలో అంతలా అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది? పేపర్లో చదివిందే, ఆమెతో నేను కలవలేదు, అడగలేదు. ఎందుకు పార్టీ ఉపయోగించుకోవట్లేదు మరి ఆమెని? తెలంగాణ తీసుకొచ్చిన ఇద్దరు ఎంపీల్లో నేను ఒక్కదాన్ని, నన్ను పట్టించుకోలేదు లేకపోతే నన్ను ఉపయోగించుకోవట్లేదేమో అనేలా ఆమె తన దీన్ని వ్యక్తం. ఆమె మాట్లాడింది, అది మా నాయకత్వం విన్నది. దే విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే సార్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.